వెల్కమ్ టు టుడే టాఫీస్ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత క్రెడిట్ డెబిట్ కార్డులు పనిచేయవు వివరాల్లోకి వెళ్తే క్రెడిట్ డెబిట్ కార్డులు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత బ్లాక్ కానున్నాయి ఎందుకంటారా క్రెడిట్ డెబిట్ కార్డులను అప్గ్రేడ్ చేయకపోతే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత పనిచేయవు మాసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది మ్యాగ్నెటిక్ స్ట్రైప్ డెబిట్ కార్డులు ఉన్న ఖాతాదారులు వాటి స్థానంలో ఈఎంవి చిప్ డెబిట్ కార్డులు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది ఆయా బ్యాంకులు ఈ సేవలను పూర్తిగా అందించాలని ఈ ఏడాది చివరిలోగా ప్రతి ఒక్కరూ చిప్ ఆధారిత కార్డులను తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది ఈ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ రెండు వేల పదహారు నుంచి తప్పనిసరి చేసింది రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటి తర్వాత బ్యాంకులు ఖాతాలు తెరిచిన కొత్త కస్టమర్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను దరఖాస్తు చేసుకున్న వారిని చిప్ ఆధారిత కార్డులే జారీ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది అయితే అంతకుముందు నుంచి ఉన్న కార్డులను కూడా తప్పనిసరిగా మార్చాలని ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది దీంతో ఈ విషయంపై ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారాన్ని అందిస్తున్నాయి ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా మ్యాగ్నెటిక్ స్ట్రైప్ స్థానంలో చిప్ ఆధారిత కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని లేదంటే ఆ కార్డులను శాశ్వతంగా నిలిపివేస్తామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి ఈ కార్డులను మార్చుకునే సౌలభ్యం ఉంది మరి మీ కార్డులు చిప్ ఆధారిత కార్డులా కాదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ముందు వైపు బంగారు రంగులో చిన్న చిప్ ఉంటుంది అది ఉంటే మీది ఈఎంవి కార్డే లేదంటే మార్చుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తొందరగా వెళ్ళి మీ కార్డులను చేంజ్ చేసుకోండి ఇలాంటి మీకు నచ్చిన మీరు నచ్చిన ఎంటర్టైన్మెంట్ విశేషాల కోసం మా టుడే టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే టాకీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంటర్టైన్మెంట్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టాకీస్